ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి పిచ్చ రోజురోజుకి ముదిరిపోతుంది. ఆ పిచ్చలో భాగంగానే ఈ నెల 18వ తారీఖున విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానంద సరస్వతి జన్మదినం అంట. ఆయన జన్మదిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన దేవాలయాల్లో వేద పండితులందరూ కూడా ఆలయ మర్యాదలను పాటించి ఆలయాల్లో అమ్మవార్లకి స్వామివార్లకి ధరించిన మాలల్ని తీసుకొని వెళ్ళి స్వరూపానందకి అందజేసి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయాలి అని చెప్పేసి విశాఖ శారదాపేట నుండి వాళ్ళు ఒక లేఖ ప్రభుత్వానికి రాయటమే దరిద్రం అనుకుంటే, ఆ లేఖని స్వీకరించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ అదనపు కమిషనర్ అయిన రామచంద్రమోహన్ గారు ఆ లేఖని కిందన్న ఈవోలందరికీ కూడా పంపించడం జరిగింది. దీనికి 18వ తారీఖున స్వరూపానంద సరస్వతి జన్మదినం సందర్భంగా ఆలయ మర్యాదలు పాటించండి అని. ఎందుకు పాటించాలండి? ఎవరు అసలు ఈ స్వరూపానంద? ఈ రాష్ట్రానికి ఏమవుతాడు ఆయన? ఎవరిని కాపాడాడు? ఎవరికి మేలు చేశాడు? ఏ జనానికి న్యాయం చేశాడు? ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి నేనే చేశానని చెప్పుకున్నందుకు ఆలయ మర్యాదలు పాటించాలా? ఆయన ఆశీస్సులతోటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారా? ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కరోనా మహమ్మారి సమయంలో ఎంతమంది ప్రాణాలు రక్షించగలిగాడు? ఎంతమందికి అన్నం పెట్టగలిగాడు? కరోనా మహమ్మారి సమయంలో ఎంతోమంది వలస కార్మికులు, వలస కూలీలు అందరూ కూడా 100,000 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళిపోయి మధ్యలోనే ప్రాణాలు కోల్పోయారే, ఏ ఒక్కనన్నా రక్షించగలిగాడా? ఏ ఒక్కనన్నా కాపాడగలిగాడా? అసలు ఎవరు ఈ స్వరూపానంద? ఎందుకు ఆయనకు ఆలయ మర్యాదలు పాటించాలి? ఆయన మన దైవాంధ సంభూతుడా? ఎవరండి ఆయన? ఈరోజు కాషాయం ధరించి మెల్లో రుద్రాక్షలు వేస్తే దైవం అయిపోతాడు, దేవుడు అయిపోతాడు అనుకుంటే రేపు పొద్దున్నే నేను కూడా కాషాయం వేసి రుద్రాక్షలు ధరిస్తా, నన్ను కూడా ఒక పూజారినో, నన్ను కూడా ఒక దైవాంధ సంబంధుడు కొలిచి నాకు కూడా పాదాభివందనాలు చేయండి. నేను కూడా కొన్ని ప్రవచనాలు చెప్తుంటాను, నేను కూడా కొన్ని వేదాలు చెప్తుంటాను మీకు, నేను కూడా కొన్ని ఆశీస్సులు ఇస్తుంటాను ఈ ప్రభుత్వానికి, నన్ను కూడా ఒక స్వామీజీగా కొలుస్తారా? ఈరోజు ఈ రాష్ట్రానికి దేనికి పనికిరాని ఈ స్వరూపానందని ఆయన కోసం ఎకరాల మీద ఎకరాలు ఈ ప్రభుత్వం ఇచ్చింది. కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అవ్వటానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఓట్లు వేస్తే ఆ ఓట్లు వేసిన ప్రజలకేమో ఒక్క సెంటు భూమి ఇస్తారు ఇల్లు కట్టుకునేదానికి. ఒక్క సెంటు భూమి మీకోసం యాగాలు, యోగాలు, యజ్ఞాలు చేసినందుకు ఆయనకు మాత్రం ఎకరాల మీద ఎకరాలు, డబ్బుల మీద డబ్బులు, కానుకల మీద కానుకలు ఇచ్చుకుంటూ పోండి. మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసిన పాపానికి మాత్రం ఈ రాష్ట్ర ప్రజలకు కేవలం సెంటు భూమి మాత్రం ఇవ్వండి. ఈరోజు పెచ్చ ఉండాలి కానీ మరి అంత పెచ్చ ఉండకూడదు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి పెద్దలందరూ కూడా, ఈరోజు స్వరూపానంద సరస్వతి అనే ఒక వ్యక్తి ఈరోజు ఏమి దైవాంధ సంబుద్ధుడు కాదు. ఈరోజు ఆలయ మర్యాదలు పాటించాల్సిన అవసరమే లేదు ఆయనకి. ఆయన ఏమి మహామహా గొప్ప వ్యక్తి ఏమీ కాదండి. అర్థమైందా? ఈరోజు రాజకీయాలను వాడుకుంటున్న ఒక స్వామీజీ, రాజకీయ నాయకులకు అండగా ఉంటున్న ఒక స్వామీజీ, రేపొద్దున భవిష్యత్తులో రాజకీయ నాయకుడు అవ్వాలనుకుంటున్నాడా అదైతే నాకు తెలియదు. ఇంకా అంతేగాని మీకు పెచ్చుంటే, మీకు కలవాలనుకుంటే మీరు వెళ్ళి ఆయన పాదపూజ చేయాలనుకుంటే చేసుకోండి. అంతేగాని ఆయనకు ఆలయ మర్యాదలు పాటించాలా, వెళ్ళి శుభాకాంక్షలు తెలియజేయాలా, ఇవన్నీ కరెక్ట్ కాదు. అవన్నీ అవసరం కూడా లేదు. ఆయనేమి దైవాంత సంబుద్ధుడు కాదు, ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించే వ్యక్తి కూడా కాదు.